ఒంటరిగా కనిపించే మహిళలే ఆ కేటుగాని టార్గెట్. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు ఎక్కడైనా సరే వారితో మాటలు కలుపుతాడు. ఫోన్ నంబర్లు అడ్రస్ సేకరిస్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్తాడు. మాయ మాటలు చెబుతూ కూల్ డ్రింక్లు నిద్రమాత్రలు కలుపుతాడు. ఇక ఆ తర్వాత అంతే సంగతి. ఆ మహిళల ఒంటిపై ఇంట్లో ఉన్న ఆభరణాలను ఎత్తుకుని ఉదహరిస్తాడు. ఇలా ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 చోట్లకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. అనంతపురం నగరంలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో అప్రమత్తమైన రూరల్ పోలీసులు ఆ కేటుగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్యామచంద్రాపురంకి చెందిన చేపూరు చంద్ర అలియాస్ చంద్రబాబు 16 సంవత్సరాలకే ఇల్లు వదిలి జులాయిగా తిరిగేవాడు. తనకు తెలిసిన వంట పని వలన వచ్చిన ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒంటరి మహిళలను బస్టాండ్లో రైల్వే స్టేషన్లో కలిసి తన మాటకారితనంతో ఆకట్టుకుంటూ వారి ఫోన్ నంబర్లు అడ్రస్లు తీసుకునేవాడు. ఆ తర్వాత వారి ఇంటి వద్దకు వెళ్లడానికి ముందే ఏదైనా జ్యూస్లో 3 లేదా 4 నిద్రమాత్రలు కలుపుకొని వారి ఇంటికి వెళ్లేవాడు. తన వెంట తీసుకెళ్లిన జ్యూస్ ఆరోగ్యానికి మంచిదని చెప్పి వారికి ఇచ్చి వారితో తాగించేవాడు. స్పృహ కోల్పోయాక మహిళలు ఒంటిపై ధరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడం చేసేవాడు. ఈ విధంగా గత నెలలో అనంతపురంకు చెందిన మహిళలను కదిరి బస్ స్టాండ్లో పరిచయం చేసుకుని ఏదా ప్రకారం ఇలానే మోసం చేశాడు. ఇదే తరహాలో 20 చోట్ల చంద్రబాబు మీద కేసులు నమోదయ్యాయి. అనంతపురం రూరల్ పోలీసులకు రాబడిన పక్కా సమాచారంతో నిందితుని అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి 6.40 లక్షల విలువ చేసే 120.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 సెల్ఫోన్లు, నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి వెల్లడించారు. ఒక ముఖ్యమైన నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏమిటంటే మాయమాటలతో మహిళలను మోసం చేసి వారికి మత్తుమందు కలిపినటువంటి జ్యూస్ ఇచ్చి వాళ్ళు స్పృహ కోల్పోగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలను దొంగిలించేటువంటి తరహా నేరాలు చేసే వ్యక్తి ఇతను. ఇతని యొక్క వివరాలు ఏమిటంటే ఇతని పేరు చేవూరి చంద్ర అంటారు, అలియాస్ చంద్రబాబు. ఇతనిది శ్యామచంద్రాపురం గ్రామం, కోట మండలం, నెల్లూరు జిల్లా. జల్సాలకు అలవాటు పడడం, అదేవిధంగా దుర్వ్యసనాలకు అలవాటై అందుకోసం అవసరమైనటువంటి డబ్బును ఏదో ఒక తరహా నేరాలు చేయాలన్న ఉద్దేశంతో దానికి అలవాటు పడి ఈ తరహా నేరాన్ని ఎంచుకున్నాడు. ఇతను ఎలా చేస్తాడంటే ఆర్టీసీ బస్ స్టాండ్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఒంటరి మహిళలను లేదా విడోస్ను ఇట్లా వాళ్ళను సెలెక్ట్ చేసుకొని తన మాటకారితనంతో వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళను మాటల్లోకి దింపి అతని వశం అయ్యేటట్టుగా చేసుకుంటాడు. అదేవిధంగా వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాటలు పెట్టుకొని నా దగ్గర మంచి జ్యూస్ ఉంది, ఇది తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి దాంట్లో మత్తుమందు కలిపి ఇస్తాడు. అది తాగినటువంటి మహిళలు స్పృహ కోల్పోగానే వాళ్ళ ఒంటిపైన లేదా ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఎత్తుకొని వెళ్తాడు. ఈ రకమైన నేరాలు గత నెలలో మన అనంతపురంలో అంటే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ్ హోమ్స్లో చేశాడు, త్రివేణి అన్నటువంటి మహిళ నుండి. అదేవిధంగా ముషీరాబాద్ హైదరాబాద్లో చేశాడు. తాడిపత్రిలో కూడా బస్ స్టాండ్లో ఇలా ఇంకొక మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం జరిగింది. ఇతని నేర చరిత్రను పరిశీలిస్తే ఇతను తిరుపతి, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఇంతవరకు దాదాపు 20 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ కేసుల్లో మన అనంతపురము, తాడిపత్రి, ముషీరాబాదుల్లో నేరాలు చేశాడు. ఇతని వద్ద నుంచి మన విజయభాస్కర్ గౌడ్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ నబీరసులు, సిబ్బంది శివన్న, కానిస్టేబుల్ జయరాము, పాండవ వీళ్ళంతా కూడా గట్టిగా కృషి చేసి ఈ నేరస్తుని నిన్న అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 124.8 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 సెల్ఫోన్లు, తర్వాత ఇతను మహిళల పట్ల ప్రయోగించే ఈ మత్తుమందు ట్యాబ్లెట్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తాము. ఈ కేసును చేజినించినందుకుగాను మన జిల్లా ఎస్పీ గారు, రూరల్ సిఐ విజయభాస్కర్ గౌడ్ను, ఎస్ఐ నవీరసూల్, తర్వాత వాళ్ళ సిబ్బందిని అభినందించడం జరిగింది. నివసించే మహిళ, ఆమెకి ఇతను కదిరి బస్ స్టాండ్ అనంతపూర్లో అతను పరిచయమై ఆమె ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు మనం దర్యాప్తు చేస్తే మిగిలిన 2 నేరాలు కూడా బయటపడ్డాయి. అతని గత నేర చరిత్ర కూడా బయటపడింది.